ఏపీ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. 2019 ఎన్నికల కోసం ఒక్కో పార్టీ ఒక్కో ప్లాన్ వేసుకుంటుంది. రోజుకొక సర్వే చొప్పున సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేలు చూసి ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒకరు పాదయాత్రలు చేస్తున్నారు, మరొకరు హోదా కోసం కేంద్రంపై వివాదానికి దిగుతున్నారు. ఇలా ఉన్నాయి ప్రస్తుత ఏపీ రాజకీయాలు. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో వరుస సర్వేలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. దాంతో తాజాగా రిలీజ్ అయిన సర్వే రిపోర్ట్స్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఏపీ ఆక్టోపస్గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ సర్వేలంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇమేజ్ ఉంది. ఆయన గనక సర్వే జరిపితే అందులో దాదాపుగా కాస్త అటు ఇటుగా ఫైనల్ రిజల్ట్ వస్తుంది. అందుకే ప్రజలు అతని సర్వే తప్పకుండా నమ్ముతారు. దానికి ఖచ్చితమైన ఉదాహరణ చెప్పుకోవాలి అంటే నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు. నంద్యాలలో వైసీపీ విజయం ఖాయమని అనేక సర్వేలు రిపోర్ట్స్ ఇచ్చాయి. అయితే అవన్నీ బోగస్ సర్వేలని, నంద్యాలలో టీడీపీ భారీ విజయంతో గెలవడం ఖాయమని లగడపాటి సర్వే తేల్చింది. మరి ఫైనల్ రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా లగడపాటి 2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎన్ని సీట్స్తో విజయం సాధిస్తారో అని సర్వే జరిపారు. ఈ సర్వే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమని లగడపాటి సర్వే తెలియజేస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 103 స్థానాలు అధికార వైసీపీ గెలుచుకుంటుందని లగడపాటి సర్వే అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అధికార పార్టీ టీడీపీ 66 స్థానాలకి పరిమితమైంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 6 సీట్లు వస్తాయని, బీజేపీకి అయితే ఒక్క సీటు కూడా రాదని లగడపాటి ఫైనల్ సర్వే తేల్చేసింది. ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీకాకుళం మొత్తం సీట్లు 10, టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 6, జనసేన గెలుచుకునేవి 0. విజయనగరం మొత్తం సీట్లు 9, టీడీపీ గెలుచుకునేవి 5, వైసీపీ గెలిచేవి 4, జనసేన గెలుచుకునేవి 0. విశాఖపట్నం మొత్తం సీట్లు 15, టీడీపీ గెలుచుకునేవి 8, వైసీపీ గెలిచేవి 7, జనసేన గెలుచుకునేవి 0. తూర్పుగోదావరి మొత్తం సీట్లు 19, టీడీపీ గెలుచుకునేవి 9, వైసీపీ గెలిచేవి 8, జనసేన గెలుచుకునేవి 2. పశ్చిమ గోదావరి మొత్తం సీట్లు 15, టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 7, జనసేన గెలుచుకునేవి 4. కృష్ణా మొత్తం సీట్లు 16, టీడీపీ గెలుచుకునేవి 7, వైసీపీ గెలిచేవి 9, జనసేన గెలుచుకునేవి 0. గుంటూరు మొత్తం సీట్లు 17, టీడీపీ గెలుచుకునేవి 9, వైసీపీ గెలిచేవి 8, జనసేన గెలుచుకునేవి 0. ప్రకాశం మొత్తం సీట్లు 12, టీడీపీ గెలుచుకునేవి 2, వైసీపీ గెలిచేవి 10, జనసేన గెలుచుకునేవి 0. నెల్లూరు మొత్తం సీట్లు 10, టీడీపీ గెలుచుకునేవి 3, వైసీపీ గెలిచేవి 7, జనసేన గెలుచుకునేవి 0. కడప మొత్తం సీట్లు 10, టీడీపీ గెలుచుకునేవి 1, వైసీపీ గెలిచేవి 9, జనసేన గెలుచుకునేవి 0. కర్నూలు మొత్తం సీట్లు 14, టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 10, జనసేన గెలుచుకునేవి 0. అనంతపురం మొత్తం సీట్లు 14, టీడీపీ గెలుచుకునేవి 6, వైసీపీ గెలిచేవి 8, జనసేన గెలుచుకునేవి 0. చిత్తూరు మొత్తం సీట్లు 14, టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 10, జనసేన గెలుచుకునేవి 0. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు 175, టీడీపీ గెలుచుకునేవి 66, వైసీపీ గెలిచేవి 103, జనసేన గెలుచుకునేవి 6, బీజేపీ 0. లగడపాటి తాజా సర్వే 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీనే విజేత, ఇదే ఫైనల్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.